సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేస్తే చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమని క్లారిటీ ఇచ్చారు బాపట్ల ప్రభుత్వ డాక్టర్ పన్నెం సాంబశివరావు. తనతో పాటు తన భార్య డాక్టర్ కమలశ్రీ కూడా ఆరోగ్యంతో ఉన్నట్టు ఆయన వివరించారు. తమంతట తామే సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నామని చెప్పారు. ఆమెకి పరీక్షలు చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓపీ బేసిస్ మీదగానే ట్రీట్మెంట్ ఇచ్చి పంపించాను. జ్వరం తగ్గిన వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమని సూచించాను. గవర్నమెంట్ హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళి 25వ తారీఖున కరోనా సస్పెక్ట్ కింద ఒంగోలు రిమ్స్కి రెఫర్ చేయడం జరిగింది. శనివారం అనగా 28వ తారీఖున కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆ విషయం తెలిసిన వెంటనే నేను ఆల్రెడీ ఆమెను ఎగ్జామిన్ చేశాను అనే ఉద్దేశంతో స్వయంగా గృహ నిర్బంధానికి చీరాల్లోకి వెళ్ళటం జరిగింది. ఈ విషయం అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. అధికారుల యొక్క సూచన మేరకు థ్రోట్ స్వాబ్ అంటే పరీక్షలు కూడా చేయించుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్స్ ఇంకా వెయిటింగ్లో ఉన్నాయి, ఇంకా రాలేదు. ఈ సమయంలోనే రిపోర్ట్స్ రాక ముందే సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు, మా మిస్సెస్ కూడా వచ్చినట్టు, సీరియస్గా ఉన్నట్టు అట్లా దుష్ప్రచారం వైరల్ అవుతుంది. ఈ విధంగా సామాజిక బాధ్యతతో నేను సెల్ఫ్ క్వారంటైన్ హోమ్ ఐసోలేషన్ కి వచ్చినా గానీ ప్రజల్ని భయభ్రాంతులు చెందేటట్టు, రిపోర్ట్ రాకముందే పాజిటివ్ వచ్చినట్టు, తర్వాత మా మిస్సెస్ కండిషన్ సీరియస్ గా ఉన్నట్టు అట్లా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతుంది. ఇది పూర్తిగా దుష్ప్రచారం అండి. దీంట్లో వాస్తవాలు ఏమీ లేవు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఇలా దుష్ప్రచారం చేసే వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటానికి సిద్ధమవుతున్నాను. ఇలాంటి దుష్ప్రచారం నిలిపివేసి సామాజిక బాధ్యతగా